ఇన్ ద ఇయర్ 2013 ఒక 8 కోఫౌండర్స్ కలిసి స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్ ప్రాజెక్ట్ ఓవరాల్ ఇంటర్నెట్ నే డీసెంట్రలైజ్ చేసే టెక్నాలజీ. ఆ ఒక్క స్టార్టప్ ప్రాజెక్ట్ ఇంటర్నెట్ లో మన సొంతగా మన గేమ్ మన అసెట్ ని డెవలప్ చేసేలా రెడీ చేశారు. ఇప్పుడు ఆ 8 కోఫౌండర్స్ కలిసి చేసిన స్టార్టప్ ప్రాజెక్ట్ మార్కెట్ క్యాప్ $200 బిలియన్ అయితే ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ మీరు ఆ ప్రాజెక్ట్ నేమ్ అయితే గెస్ చేసే ఉంటారు. $200 బిలియన్ అనగానే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఇథీరియం ETH. కోఫౌండర్ వచ్చేసి విటాలిక్ అండ్ గోవిన్ వుడ్ అండ్ 6 అదర్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేశారు. ఇథీరియం కాయిన్ ETH కాయిన్ అయితే ఇనిషియల్ లిస్టింగ్ $0.3 అయితే లిస్ట్ అయింది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ $670 మధ్యలో ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్రెడీ ATH ఆల్ టైమ్ హై అయితే $4,800+ కి అయితే వెళ్ళింది. 2015 ఇథీరియం కి సంబంధించిన మెయిన్ నెట్ లాంచ్ అయితే అయింది. ఇథీరియం ఏదైతే ఇథీరియం నెట్వర్క్ ఉందో దీంట్లో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో ఫ్రీ టు యాసెస్, మనం ఈవెన్ NFTs కూడా ఎవరైనా ఆర్టిస్ట్ కనుక వెళ్ళి ఆర్ట్ అక్కడ డైరెక్ట్లీ డిప్లోయ్ చేసుకుని సొంతగా ఎవరి పర్మిషన్ లేకుండా మన గేమ్ లేదా మన అసెట్ మన ప్లాట్ఫామ్ అయితే మనం సింపుల్గా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇథీరియం వచ్చేసి Web3 ఫస్ట్ నెంబర్1 ప్రాజెక్ట్ అండ్ ఫస్ట్ బిల్డ్ అయిన Web3 ప్రాజెక్ట్ ఇథీరియం ప్రాజెక్ట్. సో ఈ వీడియోలో ఏంటంటే Web3 సంబంధించిన ఫుల్లీ డీటెయిల్స్, Web3 అంటే ఏంటిది, అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఓవరాల్ Web3 గురించి చూద్దాం. సో Web3 గురించి తెలియాలంటే మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాలి. ఇన్ ద ఇయర్ 1989 ఫస్ట్ వెబ్సైట్ అయితే పబ్లిష్ అయింది. సో ఆ వెబ్సైట్ చూసినట్టయితే వెబ్ వన్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే జస్ట్ ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్ ఉండేది. ఇప్పుడున్నట్టుగైతే అప్గ్రేడెడ్ టెక్నాలజీ లేదప్పుడు 1989 ఓన్లీ స్టాటిక్ వెబ్సైట్, జస్ట్ ఒక 1 పేజ్ ఇన్ఫర్మేషన్ ఉండేది, జస్ట్ రీడబుల్ కంటెంట్ అక్కడ. అండ్ కొన్ని ఆ వెబ్సైట్లో కొన్ని ఇమేజెస్ చిన్నగా పెద్దగా ఇమేజెస్ అయితే ఉండేది. ఇప్పుడున్నట్టుగా రీసైజబుల్ సైజ్ అయితే ఇప్పుడైతే మనం అడ్జస్ట్ చేసుకున్నట్టుగా కస్టమైజ్డ్ అయితే ఉండేది కాదు ఆ వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ కూడా. అండ్ ఆ వెబ్సైట్కి సంబంధించిన లోడింగ్ టైం కూడా చాలా టైం తీసుకునేది. అండ్ అక్కడ ఉన్న ఫొటోస్కి మనం రియాక్ట్ కూడా అవ్వలేము. ఇప్పుడున్నట్టుగా లైక్ చేయడం లేదా కామెంట్ చేయడం అయితే ఉండేది కాదు. సో జస్ట్ స్టాటిక్గా ఉండేది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండకపోయేది Web1. అది Web1. అండ్ Web1 తర్వాత వచ్చిన టెక్నాలజీ Web2. Web2 వచ్చేసి ఫుల్లీ అప్గ్రేడబుల్ టెక్నాలజీ. కంపేర్డ్ టు Web1 చూసుకుంటే మాత్రం చాలా మేజర్ అప్గ్రేడ్స్ జరిగినవి. ఈవెన్ వెబ్సైట్లో కూడా చూసుకుంటే చాలా స్లైడ్స్ ఉండేవి అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉండేది. ఈవెన్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఇప్పుడున్న Web2 టెక్నాలజీ ప్రెజెంట్ టెక్నాలజీలో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మన Web2 టెక్నాలజీ చూసుకుంటే ఇదైతే ఇంటర్నెట్ ఉందో, ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న ప్లేగ్రౌండ్లో చాట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, 1-on-1 ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్ డేటింగ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఎడ్యుకేట్ అవ్వచ్చు అండ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా గూగుల్ లేదా ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే ఎడ్యుకేట్ అవ్వచ్చు. అండ్ ఈ Web2 టెక్నాలజీ ఏదైతే ఉందో ఫుల్లీ పర్సనలైజ్డ్ టెక్నాలజీ అండ్ రికమెండెడ్ కంటెంట్ ఉంది. మనకి ఇంట్రెస్ట్ ఉన్న మోర్ స్వింగ్కి సంబంధించిన కంటెంట్ కూడా రికమెండ్ చేస్తుంది మనకున్న Web2 టెక్నాలజీ. బట్ వన్ థింగ్ అబౌట్ Web2 టెక్నాలజీ చూసుకుంటే ఇది ఫుల్లీ సెంట్రలైజ్డ్ టెక్నాలజీ. మన డేటా యాక్సెస్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్స్కి ఉంటుంది అండ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాళ్ళకి మాత్రం, ఎవరైతే వాళ్ళ డేటాబేసెస్ ఉంటుందో మన డేటా అయితే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఎక్కువగా సెక్యూర్ అయితే ఉండదు మన డేటా, ప్రైవసీ అనేది సెక్యూర్ అయితే ఉండదు. అండ్ ఈవెన్ మనం చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాల్స్ అండ్ చార్జ్ చేసే ఏదైతే చార్జింగ్ ఉంటుందో అది కూడా వేరే అయితే మనం యూజ్ చేసిన సాఫ్ట్వేర్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఈవెన్ డెవలపర్స్ ఎవరైనా టీమ్ వాళ్ళు ఉన్నా మనం ఇలాంటి యాక్టివిటీస్ సస్పీస్ యాక్టివ్ చేసినా లేదంటే మన అకౌంట్ నార్మల్గా యూజ్ చేసినా చేయకున్నా కానీ బ్యాన్ లేదా టర్మినేట్ చేసే ఛాన్స్ అయితే వాళ్ళకి రైట్ అయితే ఉంటుంది. సో ఇది కంపేర్ టు Web1, Web2 ఇస్ బెటర్. బట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ టెక్నాలజీ, మన డేటా అనేది సెక్యూర్ అయితే ఉండదు. బట్ నెక్స్ట్ వచ్చేది మాత్రం Web3 టెక్నాలజీ. Web3 టెక్నాలజీ గురించి 1 వర్డ్లో చెప్పాలంటే ఇది ఫుల్లీ సెక్యూర్ టెక్నాలజీ అండ్ ప్రైవసీ సెక్యూర్ ఉంటుంది, డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ. మన డేటా మాత్రం మన చేతిలోనే ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్లో మాత్రం చాలా యూస్ అవుతుంటుంది. ఒక 10 మేజర్లీ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది ఒక డిజిటల్ నోట్బుక్ అని చెప్పుకోవచ్చు. మనం చేసే ట్రాన్సాక్షన్ అయితే ఈవెన్ ఎగ్జాంపుల్ మనం చేసే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎలా లెడ్జర్లో నోటిఫైడ్ అవుతుందో ఇప్పుడు Web3 చేసే ట్రాన్సాక్షన్స్ అయినా ఎలాంటి మన డేటా అయినా కానీ Web3 బ్లాక్ చైన్ టెక్నాలజీలో మాత్రం సెక్యూర్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది. అండ్ మనం చేసే డిజిటల్ థింగ్స్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం సెక్యూర్ గా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు మనల్ని ఎవరు చీట్ చేయలేరు, స్కామ్ కూడా చేయలేరు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ క్రిప్టో కరెన్సీస్ చూసుకుంటే మాత్రం ట్రాన్సాక్షన్ చేయడానికి ఇంటర్నెట్ కరెన్సీ కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మనం 1-on-1 ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. Web2 తోటి కంపేర్ చేసుకుంటే Web2 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే బ్యాంక్ లెడ్జర్లో నోటిఫైడ్ అవుతుంది. అండ్ ఈవెన్ అప్పుడప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే అక్కడ రికార్డ్ అవ్వవు
అండ్ ఈ విధంగా చూసుకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ట్రాన్సాక్షన్స్ అయితే చాలా సెక్యూర్ అవుతుంటుంది. ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ అవుతూ అండ్ సెక్యూర్ గా ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ చూసుకుంటే క్రిప్టో కరెన్సీస్ అయితే ఇదైతే మన వెబ్3లో ట్రేడ్ చేయడానికి లేదా ఏదైనా డిజిటల్ థింగ్స్ ట్రేడ్ చేయడానికి లేదా బై సెల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుంది. బికాస్ క్రిప్టో కరెన్సీ అయితే ఇంటర్నెట్ మీద వర్క్ అవుతాయి కాబట్టి చాలా అంటే చాలా సెక్యూర్. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి వెబ్3 గురించి స్మార్ట్ కాంట్రాక్ట్స్. ఏదైనా ఒక రైట్ కనుక మనం మన కంప్యూటర్ కి కాంట్రాక్ట్ లాగా క్రియేట్ చేసి డిజైన్ చేసి మన కంప్యూటర్ కి ఇస్తే ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తుంది, ఆ కాంట్రాక్ట్ అయితే డెఫినెట్లీ రన్ అవుతుంది. ఎలాంటి ఫేక్ ప్రామిసెస్, ఈవెన్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే మీ ఫ్రెండ్ కి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఆల్రెడీ కంప్యూటర్ కి అనేది కాంట్రాక్ట్ లో చేసిస్తే అది అనేది ఎగ్జాక్ట్ టైం కి అది కంప్లీట్ అయితే చేస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ల్యాండ్ రికార్డ్స్, ఈవెన్ ఓల్డ్ ల్యాండ్ రికార్డ్స్ అయితే పేపర్ లో ఉండేవి, ఇప్పుడు కూడా కొన్ని అయితే పేపర్ లో అయితే ఉన్నవి పేపర్ రికార్డ్స్. ఇవే కనుక స్మార్ట్ కాంట్రాక్ట్ లోకి వస్తే చాలా సెక్యూర్ ఉంటుంది. మీరు ల్యాండ్ ఎన్ని డేస్ అయినా, ఈ కాంట్రాక్ట్స్ ఎన్ని డేస్ లీజ్ తీసుకున్నారు, ఇవన్నీ మొత్తం డేటా అనేది స్మార్ట్ కాంట్రాక్ట్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెబ్3 లో చూసుకున్నట్లయితే వెబ్3 అనేది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్, ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండదు, ప్రతి ఒక్కరు సేమ్ ఇక్కడ ఎవరైనా రావచ్చు, మనకు కావాల్సిన కంటెంట్ కన్స్యూమ్ చేసుకోవచ్చు, ఏమైనా బిల్ చేయాలనుకుంటే బిల్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి మెటావర్స్ VR హెడ్సెట్స్ కూడా ఇక్కడికే వస్తాయి. VR హెడ్సెట్స్ అయినా లైక్ స్పెషల్ గ్లాసెస్ VR హెడ్సెట్స్ మెటావర్స్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా వెబ్3 టెక్నాలజీలో మాత్రం వస్తుంది. సో మనం వెబ్3 టెక్నాలజీ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ NFTs అండ్ D apps చూసుకుంటే మాత్రం NFTs అయితే డిజిటల్ అసెట్లే, డిజిటల్ సర్టిఫికేట్ లాగానే అయితే యూజ్ అవుతాయి మనకి వెబ్3 లో. అండ్ NFT డిజిటల్ సిగ్నేచర్స్, ఈవెన్ ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కూడా వచ్చి అలా ఆర్ట్ ని డైరెక్ట్లీ వచ్చి వెబ్3 టెక్నాలజీలో ఆర్ట్ అయితే సెల్ చేసుకోవచ్చు, లేదంటే మన అతనికి సంబంధించిన ఆర్టిస్ట్ ఉన్న ఎక్స్ప్లోజర్ అయితే బయటికి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. మన డిజిటల్ సిగ్నేచర్ అయినా, మన డిజిటల్ ఐడెంటిటీ అయినా మనం చూపేయచ్చు, షో ఆన్ చేసుకోవచ్చు. లైక్ ట్విట్టర్లో ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో ట్విట్టర్లో డిస్ప్లే పిక్చర్ లాగా, ఇలా అయితే మనం ఆ సెట్లు మన దగ్గర ఉన్న ఏదైతే ఉంటుందో ఇవైతే మనం వెబ్3 లో చాలా డీసెంట్రలైజర్ గా ప్రైవసీ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైవసీ అండ్ ఇంటరబిలిటీ చూసుకుంటే, ఈవెన్ ప్రైవసీ అయితే చాలా సెక్యూర్ ఉంటుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది కాబట్టి. అండ్ ఇంటరబిలిటీ చూసుకుంటే, ఇంటర్పోరబిలిటీ చూసుకుంటే మాత్రం యాప్స్ అండ్ వెబ్సైట్ అయితే సేమ్ వేలో రన్ అవుతాయి. అండ్ ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా ఎక్కువ యూజర్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా వెబ్సైట్స్ అయితే సర్వర్ డౌన్ అవ్వకుండా రన్ అవుతుంది వెబ్3 లో, ఎందుకంటే ఇక్కడ అలా అయితే వెబ్3 టెక్నాలజీ అయితే డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ AI అండ్ మెషిన్ లెర్నింగ్ చూసుకున్నట్టయితే, ఇప్పుడు ChatGPT లైక్ బాట్స్ వచ్చినా చూడండి, ఇవి వెరీ అక్యురేట్ అండ్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. వెబ్3 టెక్నాలజీ అనేది సెక్యూర్ అండ్ డీసెంట్రలైజ్డ్ గా మనకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వెన్ కంపేర్ టు వెబ్1 సెంట్రలైజ్ టెక్నాలజీ. ఇలాంటి లాసెస్ లేకుండా మనం వెబ్3 టెక్నాలజీలో అయితే చాలా డీసెంట్రలైజ్డ్ గా మనం ఓన్ గా మాత్రం మనం డెవలప్ అయితే అవ్వచ్చు. సో ఇది వెబ్3 టెక్నాలజీ అండ్ దీనికి సంబంధించిన ఫుల్లీ ఇన్ఫర్మేషన్. సో ఈవెన్ మీరు ఇప్పుడు కనుక వెబ్1 టెక్నాలజీలో ఉంటే ఎలా ఉండేదో జస్ట్ కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో నష్టం మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.